హలో ఫ్రెండ్స్, నా ఛానల్ చూస్తున్న ఉమెన్స్ అందరికీ, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఉమెన్స్ అందరికీ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. యాక్చువల్లీ ప్రతిరోజు ఉమెన్స్ డే అంటే ప్రతిరోజు మనదే, మనతోనే ఆరంభం, మనతోనే అంతం అవుతుంది. సో మనం లేకపోతే అంతా శూన్యమే. సో ఒక ఇంట్లో ఒక స్త్రీ లేకపోతే అసలు ఆ ఇంటి గృహస్థితే మనం ఊహకి అందదండి. ఒక మగవాడు లేకపోయినా సరే ఆ స్త్రీ చాలా ధైర్యంగా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తుంది, కానీ ఒక స్త్రీ లేకపోతే అది చాలా కష్టం అండి. ఆ ఇంట్లో లైక్ అసలు అది మనం ఇమాజినేషన్కి అసలు మనం ఊహించలేమన్నమాట. సో అంత గొప్పది స్త్రీ అనమాట. సో ఎన్నో బాధలు ఉన్నా, ఎన్నో కష్టాలున్నా, ఎన్నో లైక్ పనులున్నా సరే తను ఒక చిరునవ్వుతో ఇంటిని ముందుకు తీసుకెళ్తుంది. నిజంగా హ్యాట్స్ అప్ టు ఆల్ ద ఉమెన్ అండి. సో ఆయన ఇంత చేస్తున్న సహనానికి, ప్రేమకి, లైక్ త్యాగానికి, చిరునవ్వుకి ప్రతిరూపం మనమే. కానీ అయినా సరే సమాజానికి ఎక్కడో ఒక చిన్న చూపు ఉంటుంది, ఆడవాళ్ళ స్త్రీ లేడీసా అని ఒక చిన్న చూపు ఉంటుంది. అది ఎందుకో ఇంతవరకు నాకు అర్థం కాదండి. కాకపోతే మనం ఇవన్నీ పట్టించుకోవద్దు. మన శక్తి ఏంటో మనకి ముందు మనకు తెలియాలి. సో మనం లేకపోతే సృష్టి లేదన్న విషయాన్ని మనమే గ్రహించాలి. మన ఎవరిని, మనల్ని ఎవరు చిన్న చూపు చూసినా, మనల్ని వేలెత్తి చూపించినా, అంటిల్ మనం తప్పు చేయనంత వరకు ఎవరికి, ఎవరి మాటలకి కానీ, ఎవరి లైక్ ఎవరు ఎన్ని మాట్లాడుతున్నా సరే ఆ వాటికి మనం లొంగిపోకూడదండి. సో చాలామంది ఏంటంటే ఒకళ్ళు మిమ్మల్ని ఒకళ్ళు వేలెత్తి చూపిస్తున్నారనుకోండి, అది ఒకటి, మీలో ఏదో ఒక టాలెంట్ ఉండుండాలి, మీరు వాళ్ళకన్నా ఎత్తులు ఎదుగుతూ ఉండుంటారు. లేదంటే వాళ్ళకి ఒకలాంటి జెలస్ ఫీలింగ్ ఉండి మిమ్మల్ని అలా వేలెత్తి చూపుతున్నారేమో ఒక్కసారి ఆలోచించండి. అండ్ ఇంకో విషయం ఏం చెప్తా అంటే, మీకంటూ ఒక జీవితం ఉండండి. అంటే స్త్రీకి, ప్రతి స్త్రీకి కూడా జీవితం ఉండండి. కుటుంబ బాధ్యతలతో పాటు మీకంటూ కొంచెం సమయాన్ని కేటాయించుకోండి. 24 గంటలు ఒక యంత్రంలా పనిచేసి మిమ్మల్ని మీరు మర్చిపోయి, మీకు కావాల్సినవి మర్చిపోయి లైక్ కుటుంబాన్ని ముందుకు కొనసాగిస్తున్నారు. కాదనట్లేదు, తప్పకుండా మనం నిజంగా మనం లేకపోతే కుటుంబం ముందుకి కొనసాగదు. కాకపోతే దాంతోపాటు మనకంటూ మన హెల్త్ కేర్ కానీ, మన స్కిన్ కేర్ కానీ, మన కోసం మనము కొంచెం టైంని తప్పకుండా కేటాయించుకోవాలండి. కొంచెం రిలాక్సేషన్ కంపల్సరీ అవసరం. ఎందుకంటే ఎక్కువ స్ట్రెస్ అవుతున్నారు లేడీస్, ముఖ్యంగా ఈ సిచ్యువేషన్, ఈ పాండమిక్ సిచ్యువేషన్ నుంచి స్ట్రెస్ ఎక్కువ అవుతున్నారు వాళ్ళు. సో డెఫినెట్లీ మీకు కొంచెం సేపు ఎక్కడికన్నా వాక్ వెళ్తారు, లేదా వాకింగ్ యోగాను, అరబిక్స్ ఏదో ఒకటి కొంచెం మీరు అలా వెళ్ళి వస్తే ఒక 1 అవర్ మీకు మెంటల్ స్ట్రెస్ చాలా తగ్గుతుంది అనమాట. సో దాని స్ట్రెస్ని తగ్గించుకునే వేని మీరు చూసుకోవాలి. స్ట్రెస్ ఏంటంటే ఎక్కువ అయ్యే కొద్ది ఏంటంటే బాడీలో చాలా చేంజెస్ వస్తాయండి. హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు, బీపీస్, షుగర్స్ ఇవన్నీ ఫ్లక్చువేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం హ్యాపీగా, అంటే హ్యాపీ ఉమెన్స్ డే అంటే మనం అల్టిమేట్లీ హ్యాపీగా ఉండడమే. సో అందు కాబట్టి మన గురించి మనం డెఫినెట్లీ టైం కేటాయించుకోవాలండి. అలాగే ఆడవారికి ఆడవాళ్ళ శత్రువులు కాకూడదండి. సో మీరు మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ చెడు మటుకు చేయకండి. మీరు మంచి మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ ఒక స్త్రీ గురించి తెలియకుండా చెడు మటుకు మాట్లాడి వాళ్ళ జీవితాన్ని అంతమయ్యేంత వరకు తీసుకెళ్ళకండి. అండ్ ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి తప్పకుండా ధైర్యం నూరిపోసి పెంచండి. అండ్ అడ్జస్ట్ అవ్వమ్మా, అడ్జస్ట్ అవ్వమ్మా అని పెంచకండి. ఎక్కడైతే తన తప్పు లేకుండా ఎవరైతే వేలెత్తి చూపిస్తున్నారో అక్కడ తను పోరాడే శక్తిని మీరు నేర్పించి పెంచండి మీ ఆడపిల్లలకి. తప్పులు సర్దుకుపోవడం కూడా ఒక లెవెల్ వరకే ఉంటుంది. సో అది ముఖ్యంగా చెప్పండి, ఎక్కడ సర్దుకోవాలి, ఎక్కడ సర్దుకోకూడదు అనే ధైర్యం నూరిపోసి మీ ఆడపిల్లల్ని పెంచండి. సో వాళ్ళకి రేపు పొద్దున ఏ కష్టం వచ్చినా గట్టిగా ఎదుర్కొంటారనమాట. సో ఇది ఇవాళ నేను ఉమెన్స్ రోజు మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొకసారి మీ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. సో ఇలాగే ఎప్పుడూ నవ్వుతూ మీ కుటుంబాలను నవ్విస్తూ ముందుకు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.